యానాంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వృద్ధాప్య పెన్షన్ల మంజూరు కార్యక్రమంలో సుమారు 252 మందికి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా పెన్షన్లు మంజూరు కాకపోవడంతో గతంలో చాలా మంది తన కార్యాలయానికి వచ్చి వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చెప్పారు. ఇదే విషయం మీద గత జనవరిలో కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగిందని, దాని ఫలితమే ఈ రోజు యానాంలో 550కి పైగా సోషల్ వెల్ఫేర్ ద్వారా పెన్షన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇక్కడ కృషి చేసిన గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిసారిగా నిజంగా ఇక్కడ మీ అందరికీ కూడా కలవడం జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి అంటే, సుమారు 2 సంవత్సరాల తర్వాత ఒకేసారి మన గవర్నమెంట్ ఎంతమందికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అనేది చాలా మంచి విషయం. దానికి మన గవర్నమెంట్ కూడా సుమారు 5-6 సంవత్సరాల నుంచి ఒకరికి మనం అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడున్నాం. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్య పెన్షన్ అందాలని చెప్పి మన గవర్నర్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రంగస్వామి గారు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు వృద్ధాప్య పెన్షన్ అందడం అనేది జరిగే విధంగానే గవర్నమెంట్ పూర్తిగా కూడా ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఏ డిపార్ట్మెంట్ కైనా వెళ్లి మీకు పని ఎందుకు జరగట్లేదో అడిగే విధంగా మనం కూడా తయారవ్వాలి. దానికి మీరు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబంలోనే ఒకరు చదువుకునే ఉన్నారు. మనకి తెలియకపోయినా మీ పిల్లలను ఎవరినో తీసుకొచ్చి అది ఓఎన్జీసీ కాంపెన్సేషన్ ఎప్పుడైనా ఇంకొకటైనా కూడా మనం గట్టిగా అడిగితేనే కదా మనకి ఎప్పుడు పడతాయో తెలిసింది. మనం మీరు చాలా మంది ఈ 3-4 నెలల్లో కూడా ఈ వెరిఫికేషన్ జరిగింది. నా దగ్గరికి సుమారు 4-3 నెలల క్రితం ఉండే రావడం జరిగింది. ఈ కాంపెన్సేషన్ ఆంధ్రాలో పడిపోతుంది, సుమారు 3 సార్లు వేసేసారు. మన పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు సార్ వెరిఫికేషన్ కి అదే రకాలుగా ఉంటూ మూడు కేసుల్లో రకరకాలు గొడవలు జరిగింది. అంటే మీ ఈసారి ఎవరు కూడా ఏ గొడవలు ఏ కేసులు కూడా పెట్టుకోకుండా ప్రతి ఒక్కరికి రాగలవడానికి ఇంకోవడానికి నా కంపెనీ చెప్తాం. ఎవరైతే అర్హులో ప్రతి ఒక్కరికి కూడా ఈ కాంపెన్సేషన్ పడాలనేదే నా ముఖ్య ఉద్దేశం. చాలా మంది అనుకుంటున్నారు అది ఒక ఏదో ఆకర్షణ. నేను ఎవరికి కూడా ఏ కుటుంబానికి అయినా కూడా మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో పడాలి అనేది నా కోరిక. ఎవరికి మీరు ఏం చెయ్యబెట్టి ఎవరికి ఉపయోగపడదనే తప్ప మీరు ఎప్పుడు కూడా ఆపాలి అనేది మీరందరికీ కూడా అనుకోవచ్చు. ఏంటి అంటే రకరకాల మాటలు మీరు ఎప్పుడు కూడా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్తున్న మాట ఏంటంటే, డైరెక్ట్ గా మీకు ఆపాలి అంటున్నారు. అది గవర్నమెంట్ డబ్బులు కూడా కాదు. మీరు నష్టపరిహారంగా మీరు వేటకి వెళ్ళకపోతే మీకు వచ్చే నష్టపరిహారం అండి. ఆ డబ్బులు కంపెనీ గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ మీకు వేస్తుంది. అందులో 10 మందిలోనా 1 లక్ష జవహర్ సార్ వాళ్ళు సార్ సెండింగ్ టు సీఎం ఆఫీస్.